నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. నేను నెగటివ్ రోల్స్ చేస్తున్నాను, అసుర ముకుంద ఇంకా వేరే సినిమాలన్నీ కూడా నెగటివ్ రోల్స్ అండి. అక్కడికి వెళ్తే నన్ను ఎదురు పిలిచి ఉంటారు. పూరి గారు ఫోన్ చేశాడు, ఇలా పూరి గారు దాంట్లో అసలు పూరి గారు ఆఫీస్లో ఆడిషన్ జరుగుతున్నాయి, మీరు వచ్చి ఆడిషన్ ఇవ్వండి. వెళ్ళా, ఒక 400 మంది ఉన్నారు, మొత్తం నిండిపోయారు, ఎక్కడ పడితే అక్కడ జనాలే. ఏంటి అసలు ఇంతమంది? ఓకే ఫైన్, నేను నెగిటివ్ రోల్ కోసం, నన్ను నెగిటివ్ రోల్ కోసం పిలిచారేమో అని వెళ్ళి చార్మి ఉన్నారు అక్కడ, షీ వాస్ టేకింగ్ ది ఆడిషన్. నేను వెళ్ళి కూర్చొని చార్మి హర్సెల్ వాస్ టేకింగ్ ది ఆడిషన్ కూర్చొని చేయండి మీకు నచ్చింది అన్నారు. నేను అసలు అంటే ర్యాండమ్గా ఏదో ఒకటి చేశాను, చేయమంటే నేను నెగిటివ్ రోల్ చేశాను. దాని ముందే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను నేను, ఒక నెగిటివ్ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ అది చేశాను. ఆ బాగుంది, ఇంకొకటి ఏమో పాజిటివ్ కూడా చేశారు లాగా అన్నారు, అది కూడా చేశాను. అప్పుడే క్షణం కూడా ఆడిషన్ ఇచ్చున్నా, క్షణం ఆడిషన్ చేశాను. సో అన్ని అక్కడ ఆడిషన్ ఇక్కడ ఆడిషన్ చేసి ఒక ఆడిషన్ పెట్టాను. దెన్ ఇట్ వాస్ అయితే ఓకే, వస్తే వచ్చింది నెగిటివ్ రోల్. నాకు అసలు ఐడియా లేదు ఏంటి జరుగుతుంది వెనకాల బ్యాక్డ్రాప్ లో, బ్యాక్గ్రౌండ్ లో. ఆఫ్టర్ 10 డేస్ మళ్ళీ ప్రదీప్ ఫోన్ చేసి పూరి గారు నేను కలుస్తున్నారని చెప్పాడు. సో పూరి గారిని కలవడం జరిగింది. అండ్ ఫర్ మీ ఇట్ వాస్ లైక్ చాలా జరిగే మధ్యలో అయితే 2 మంత్స్ లో నేను 16 కేజీస్ తగ్గాను. From 90 I went to 74. Okay. That's when they told me that I am the lead of this film. Until then, I had no clue. నేను ఏమనుకుంటున్నానంటే ఈగాలో సుదీప్ లాగా సన్నంగా ఉంటాడేమో ఆ విలన్, లేకపోతే స్టోరీ లైన్ తెలియదు కాబట్టి. He was just 1 month తర్వాత కలిసాను, అప్పుడు 8 కేజీస్ తగ్గాను, ఇంకొంచెం తగ్గుతావా అన్నారు. మళ్ళీ తగ్గి వచ్చారు. I was doing this without any clue. Like a mad, headless. ఏంటి క్యారెక్టర్ ఏంటో తెలియకుండా. Zero. ఓన్లీ థింగ్ ఏంటంటే డైట్ చేసేవాడిని, కార్డియో చేసేవాడిని, పిచ్చి పిచ్చిగా 2 మంత్స్ 16 కేజీస్ ఇస్ లైక్ యాక్చువల్లీ ఇన్సేన్. నేను తగ్గాను అది నిజంగానే. అప్పుడు దే టోల్డ్ మీ దట్ ఐ యామ్ ప్లేయింగ్ ది లీడ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. ఐ యామ్ లీడ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి ఫిల్మ్లో. నేనే బాగున్నావు సత్య, ఇప్పుడు బాగున్నావు, నువ్వే హీరో అన్నారు ఆయన. క్యాజువల్గా నువ్వే హీరో అన్నారు. అంటే నేను అంటే ఎవరైనా హీరో అంటే సార్ థ్యాంక్ యూ సార్ అంటారు. నేను ఓకే అవును సార్ థ్యాంక్ యూ సార్ అని నడుచుకొని వచ్చి నాకు అర్థం కావట్లా ఎలా రియాక్ట్ అవ్వాలి. నేను హీరో అంటాడు ఏంటి అసలు? నేను వెన్ యూ డోంట్ హ్యావ్ ద వైల్డెస్ట్ ఆఫ్ ఇమాజినేషన్ దట్ యుల్ బి ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, మీ రియాక్షన్ ఏముంటుంది? యుల్ బి లైక్ బ్లాంక్. ఐ వాస్ బ్లాంక్. అండ్ అని డేస్ యు డోంట్ నో దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద లీడ్. నో, ఐ వాస్ నాట్, ఐ డోంట్ నో, ఐ హాడ్ నో క్లూ. అప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు అంటే ఆ కామెడీ చేస్తుంటారు, లైట్ తీసుకో, నువ్వు లీడ్ ఏంటి, ఆయన సినిమాలో అది కూడా అని చెప్పి నేను అప్పటికి ఇంకా అర్థం కాలే. నాకు మళ్ళీ ఈవినింగ్ పిలిపించారు సత్య ఒకసారి రా అన్నారు. వెళ్ళేటప్పటికి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు, సారీ సుబ్రాజు, తర్వాత చాలా మంది ఉన్నారు. సత్య అని మన నెక్స్ట్ సినిమాలో ఆ హీరో అన్నారు. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళారు, నేను ఒక హెల్మెట్ పట్టుకుని ఆయన ముందు ఇలా ఇలా నుంచి ఉన్నాను. సుబ్రాజు ఏంటో హెల్మెట్ అన్నాడు. అది సార్ నేను జాబ్ చేస్తానంటే హెల్మెట్ పెట్టరా ఇక్కడ అంటే హెల్మెట్ పక్క అంటే అండ్ ఎంటర్ తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఉంది ఆ టైంలో. అప్పుడు అయితే నిజమే కామెడీ చేయరు కదా ఆబ్వియస్లీ అంతమంది ముందు అని నేను. ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకటి మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడు అవకాశం ఇచ్చాను అంతే. Money is always ultimate.